అంటే ఇవన్నీ ఫేస్ చేసుకున్నవాడిని ఒకసారి. అంటే ఒక మనిషి పెరుగుతుంటే ఎట్లాంటివి చేస్తే ఆ మనిషి సైజు తగ్గించవచ్చు అనే ఒక కుట్రలో భాగం. అందులో నీ కసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో నీకున్న దుఃఖ, పవన్ కళ్యాణ్ అంటే నీకున్న కోపాన్ని ఒక శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకొని నువ్వు ఇటువంటి బూతు మాటలు మాట్లాడించి నీ కసి తీర్చుకుంటున్నావు. అటువంటి తక్కువ రకం మనిషివి నువ్వు. నిన్ను ఒకటే అడుగుతా, నువ్వు అటువంటి మాట ఉపయోగించావు కదా, నీ తల్లినో నీ అక్కనో నీ కూతురునో నేను అక్కడ నుంచోబెట్టి నాలుగు పదాల ఇంగ్లీష్, నాలుగు అక్షరాలు ఉండే ఇంగ్లీష్ మాటను నేను వాళ్ళతో మాట్లాడితే నీ పెయిన్ ఎటువంటిదో నీకు తెలుసా రామ్ గోపాల్ వర్మ? ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో నీకు తెలుసా? అటువంటి నీచత్వం మాకు లేదు, నీకున్నంత నీచత్వం మాకు లేదు, మేము చెయ్యం. నీవు ఇటువంటి నీచమైన ఒక మనస్తత్వం గలవాడని అందరికీ తెలుసు, కాకపోతే నీకు తెలివితే అట్లున్నాయి. రెండుగా డివైడ్ చేద్దాం, యువర్ ఇంటెలిజెంట్ అండ్ యువర్ క్రూక్, అండ్ యువర్ ఇంటెలిజెంట్ క్రూక్. నువ్వు ఇంటెలిజెంట్ క్రూక్ గనక దీన్ని ఇలా డిజైన్ చేసి అమ్మాయి ఎమోషనల్గా వెళ్ళి మళ్ళీ కాదు రామ్ గోపాల్ వర్మే నన్ను ఇట్లా చేయించాడు అని ఒక రికార్డింగ్ బయటికి తీసుకొచ్చే లోపల దాన్ని మళ్ళీ మార్చి అవును నేనే అనిపించాను, ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి అని ఇంకొక వీడియో చక్కటిది పెట్టేసేసి, ఇటువంటి ఏదో తెలివితేటలని ఎంతమందిని చూసుంటాను నా ఈ ప్రయాణంలో. అది చూడగానే, రెండు చూడగానే అర్థమైంది, ఈ రెండింటినీ కలిపి ప్రజలకి ఇటువంటివి జరుగుతున్నాయి అని బయటికి తీసుకురావాలని అనిపించింది. ఒకటి అడుగుతాను రామ్ గోపాల్ వర్మ, నువ్వు సురేష్ ఫ్యామిలీ ఏమైపోతుందో, రామానాయుడు గారు గొప్పవారు, అటువంటి వాళ్ళకి ఏంటి జరుగుతుందని నేను కంగారు పడి వాళ్ళ టచ్లోకి వెళ్ళి డబ్బులు ఆఫర్ చేస్తారని అడిగి నేను ఈ అమ్మాయికి ఆఫర్ చేసి ఇవన్నీ చెప్పావే, ఏ ఇండస్ట్రీ మీదో ఒక ఇండస్ట్రీలో కుటుంబం మీదో నీకు అంత జాగ్రత్త ఉందే, ఏ ఈ కుటుంబం మీద లేదా రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే ఈ కుటుంబంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నువ్వు ఇదివరకు విమర్శించిన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చిరంజీవి గారు ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, నీకు ఈ కుటుంబం అంటే పడదు, నీకు ఈ దుగ్ధ. సో ఈ కుటుంబం అంటే పడదు కనుక నువ్వు ఇది అటు సురేష్ది నువ్వు ఇండస్ట్రీని బాగు చేయాలి, ఇండస్ట్రీలో రచ్చ అయిపోకూడదు అని నేను ఈ కుటుంబాన్ని దాన్ని రక్షించి ఎంత నాటకమయ్యా, ఇంత నాటకం ఈ బ్రతుకి ఇదంత ఇంత అవసరమా నువ్వు? యు ఆర్ ఇంటెలిజెంట్ బట్ యు ఆర్ క్రూక్డ్, యు నో దాట్.